చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ముత్యాల కలశం అలంకరించుతున్నాము చిన్నవీర మల్లమ్మ తల్లికి. శ్రావణ మాసము లాస్ట్ శుక్రవారము ఈరోజు ముత్యాల కలశం అలంకరించుతూ ఉన్నాము ఈ చిన్నవీర మల్లమ్మ తల్లికి. చూడండి, అక్కదేవతల పూజలు చేసే వాళ్ళందరూ ఆ తల్లిగారికి సంతోషంగా సంబరంగా మనం పూజలు చేసుకోవాలి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మనం పట్టించుకోవద్దు. మన పూజల విధానం కొద్దీ మనం చేసుకొని ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని మనం చేసే పూజలు మటుకు ఆపుకోవద్దు. చూడండి, చిన్నవీర మల్లమ్మ తల్లికి కలశం అలంకరించుతూ ఉన్నాము ఈరోజు. 10 మంది 10 రకాలుగా అనుకుంటారు, 10 విధాలుగా అనుకుంటారు. వాళ్ళు అనుకుంటున్నారని మనం పూజలు చేసేది మానుకోవద్దు. ఈ మాఘమాసం నెలలో ఆ తల్లిగారికి మన మల్లేశునికి చాలా సంతోషము, చాలా సంబరము. ఈ మాఘమాసం వారాలలో ప్రతి ఒక్క గురువు పూజలు అక్కడ పెడతాడు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పూజలు పెడతా ఉంటారు అక్కడ. అటువంటి అర్ధనారీశ్వరుడు చెల్లెళ్ళు అక్కదేవతలై అక్కడ నిలసినారు 7 మంది అక్కదేవతలు. కష్టాలు ఎప్పుడు వస్తాయంటే ఈ మాఘమాసంలోనే కష్టాలు వచ్చేవి ప్రతి ఒక్కరికి. ఏమంటే గురువులు కొండలో పూజ పెట్టాలి కదా, పెట్టాలంటే డబ్బులు కావాలి కదా. అందుకు ఈ మాఘమాసం నెలలో కష్టాలు ఎదురవుతాయి ప్రతి ఒక్కరికని నేను అనను, గురువులకు మటుకు నాకు తెలిసినంతట్లో. అనుకోవచ్చు మాకేం ఎదురుగావు, మీకేమన్నా ఎదురవుతున్నాయేమో, నువ్వు ఎందుకన్నా అలా విధంగా అని. మామూలుగా 2-3 గురువుల గురించి నేను చెబుతున్నాను. అందరంటే అందరేం కాదు, మళ్ళా కష్టాలు అందరికీ ఏమి రావు, కొంతమంది కూడా సంతోషంగా ఉంటారు. చూడండి, ఏదన్నా చెప్పిన దాంతల్లో తప్పప్పులుంటే నన్ను మన్నించండి. ఆ యొక్క చిన్నవీర మల్లమ్మ తల్లికి ముత్యాల కలశం అలంకరించి ఆ తల్లిగారికి పూజలు చేసుకొని శివరాత్రి రోజంటే సంతోషము మా కన్నయ్య అన్నమాయన్న మల్లేశుని కన్నయ్య రోజు నోట కమెరవన్లు కరమదించినాను బాలాకు కాపాడి తినివన్నయ్య అన్న కొండకు నడిపించు ఆ రోజు అన్నయ్య సంతోషము మా కన్నా సంబరము రమ్మ కన్నయ్య. అన్న దేవాన దేవతను అన్నయ్య శివరాత్రి రోజన్నా పచ్చని పసుపుతో అన్న ఎర్రని కుంకముతో నిలసేము మేమన్న గంధప చెక్కల ఓములు ఘనమైన పూజలు
అన్నా ఎలాలేని పూజలు ఏడాదికి ఒక సూరి బాలను నడిపించు అన్నయ్యా ఆ రోజు ఉన్న కొండలకు బాల ఒళ్ళులోకి నేను వచ్చి ఆటలాడుతానన్నయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తానులే మాయమ్మ బాల మనం నడిపించుతాము బాలలను తల్లులను పిల్లలను కాపాడు చిన్నక్క ఊరినన్నయ్యా శివరాత్రి రోజల్లా మాయన్న మల్లేశునికి నూట కామెరావన్లో ఆ రోజు అన్నయ్యా ఎండలగాసే మండలమంతా భూమండలమంతా నా కొండలకు వచ్చేరు అన్నా నాకు నేట్లో మునగేరు నాకు కొలలాడి తిరి అన్నయ్యా కోటి నరులు వచ్చేరు నా కొండకు కొలలాడిన దేవత నన్నా ఆ రోజు బాలమ్మను నడిపించు నా కొండలకు అన్నయ్యా భూతాలకు నిలసినాను భూలోక మాతనురా అన్నా నేను కోటి మునులల్లో మునికాంతను అన్నయ్యా శివరాత్రి రోజంటే ఎలాలేని సంతోషము మా కన్నా ఆ రోజు నా పండగకు మీరు రండి నా కోనేట్లో మునగండి శివరాత్రి రోజల్లో వస్తాము మేమమ్మా అష్ట కష్టాలు పడి వస్తాము అమ్మా మీ అన్న మల్లేశుని చూసమ్మా మిమ్మల్ని చూసమ్మా మీ అన్న బండెన్నను చూసమ్మా మేము వస్తాము లేచిల్లేనా మమ్మల్ని కాపాడు మాయమ్మ కరుణించు చిన్నక్క తెలిసి తెలియని బాలాలము నీలాంటి బాలలము అమ్మా నీయగవ కాపలాతలకు మేము వచ్చేము మాయమ్మ కపలతలకు వచ్చేము మాయమ్మ ఎన్ని కష్టాలు మేము పడినా కానీ ఆరము భారము మీరేనేసిన వీర మల్లమ్మ ఏమి చెయ్యాల చిన్నక్క లోకులు కాకులై ఉండారు మాయమ్మ గురువులకు బాధలు తప్పలేదే చిన్నక్క ఆలోచన చెయ్యకు అన్నయ్యా నేనుండాను నీ పలపైన అన్నా మీరు నరులు అన్నయ్యా మేము దేవాన దేవతలమన్నా మీరుండారని మేము ముందుకు ఉండాము బాలమ్మ నమోద్దు చెల్లెలా మీరు లేనిది మాయమ్మ మేమేడ ఉండాము అన్నా అడవిలో తిరిగినా కానీ అరణ్యములో ఉన్నా కానీ నేను పచ్చినయ్యి వాళ్ళు తాను ఆలోచన చెయ్యాకు
మనం చేసే పూజలపైన మటుకు తప్పులున్నా కానీ ఆ చిన్న వీర మల్లమ్మ తల్లి మనల్ని క్షమించుకుంటూ ఆ యొక్క మల్లేశుడు కానీ ఆ చిన్న వీర మల్లమ్మ తల్లి కానీ పెదవీర మల్లమ్మ తల్లి కానీ నాగమునిమ్మ కానీ మనం చేసే పూజలపైన ఆ తల్లిగారు మనల్ని క్షమించుతూ తప్పులు మన్నించుతూ మనల్ని ముందుకు సాగించుతూ ఉంటారు. కానీ గురువులను ఏ గురువునైనా కానీ చిన్నోళ్ళను కానీ పెద్దోళ్ళను కానీ గురువాజ్ఞ తీసుకొని గురువు పూజలు చేసేటోళ్లను మనము చులకనగా మాట్లాడవద్దు, తప్పు మాట్లాడవద్దు, లేనిపోని మాట్లాడడము, కొట్లాడుకోవడము, అరుచుకోవడం అనేటివి ఉండకూడదు. సంతోషంగా సంబరంగా ఎవరు పూజల వాళ్ళవి, ఎవరు భజనలు వాళ్ళవి. ఎందుకు మీరు ఈ మాట చెబుతూ ఉంటారంటే జరుగుతూ ఉన్నాయి, చేస్తూ ఉండారు, కొట్లాడుతూ ఉండారు, మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ అనుకూలంగా ఉండాలి, అందరూ పూజలు చేసుకుంటూ పోవాలి. ఆ తల్లిగారు పూజలు చేసేటోళ్ళు మనమే బాధపడితే తల్లిగారు కూడా సంతోషంగా ఉండరన్నమాట. అందుకు నేను వివరించి తెలుపుతూ ఉన్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడడం కానీ తప్పుగా ఉండడం కానీ ఉంటే నన్ను క్షమించండి. ప్రొద్దుటూరు రాజా అక్కదేవతల పూజ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ సంతోషము. నా శక్తి ఉన్నంత ఈ పూలు గన్నేరు పూలతో చెండు మల్లెలతో చూడండి ఈరోజు ముత్యాల కలశం అలంకరించినాము చిన్న వీర మల్లమ్మ తల్లికి. ప్రొద్దుటూరు రాజా అక్కదేవతల పూజ ఛానల్ చూస్తున్న వారందరికీ సంతోషము. ఆనందంగా చిన్న వీర మల్లమ్మ తల్లి పూజలు చేసుకుంటూ ఉందాం ఈరోజు చూడండి. శివుని పూజలు చేసినాము మా తల్లి భూదేవి మా తండ్రి జనకుడు అన్నయ్య అన్న జనకు నీ బిడ్డలమన్నా మేము జడవీర కన్యలమన్నయ్య భూదేవి బిడ్డలము శాలులము వన్నయ్య అన్న జనకరామునేంద్రుని బిడ్డలవన్నా మేము జడవీర కన్యలవన్నయ్యో అత్తరు పన్నీరు గంధమన్నా మా పూజలకు మహాసేవల కన్నయ్యా అన్న తరు పన్నీరు గంధమన్నా ఊరి నా వన్నయ్యో ఎలలేని సంతోషము వన్నయ్యా మాకు చెండు మల్లెల గుండు మల్లెల పూలతోన అన్నా మేము సెలరేగిన దేవతలమన్నా మేమేడు మంది వన్నయ్యో ఆనందముతో మాయమ్మా
గురువాజ్ఞ తప్పనులే అన్నయ్యా, గురుతులు మీరనులే వన్నయ్యా. అన్నా నేను దేవాన దేవతను, నేను సినవీర మల్లమ్మనన్నయ్యా. కొడి ఊసిన పల్లెలల్లా కొలలాడిన దేవతనన్నా, మరిచి నిద్రపోయినారంటే నేను మనవలోకాన మెలుకొలుపుతాను. నన్ను నమ్మిన బాలలను మొమ్ము చేయను లేవన్నయ్యా. అన్నా నేను దేవాన దేవదాను, దేవగా నేను వన్నయ్యో. చేసేటి పూజలో తప్పులోపులు లేకుండా అన్నా ఆనందముతో చెయ్యండి, నేనుంటా మీ పైన. చెడకుక్కల మాటలు ఇనాకరి అన్నయ్యా, చెడిపోతారు మీరైనా. నీ ముక్కు సూటి ధనముతోన నీవు నడసు వన్నయ్యా. నన్ను నమ్మి నాక మొమ్ము చెయ్యను వన్నయ్యా, నేను వదిలిపెట్టను లే మిమ్మల్ను. నేను గురువాజ్ఞ తప్పకుండా నేను ఉంటాను ఈ పల పైన. ఆనందములే మాయమ్మ, నీవు చెప్పినట్టు మేము చేస్తాము. మా ఈ పల పైన నీ ఉండి మమ్మల్ని కాపాడు చెల్లెల. చూడు తల్లి, సినవీర మల్లమ్మ తల్లి, మేము పల్తలకొండకు రేపటి గడియల్లో మేము శివరాత్రి జాగారాలు చేసేదానికి పోతా ఉన్నాము. మమ్మల్ని చల్లగా సంతోషంగా చూడండి. మా తలలను, పిల్లలను, మా యొక్క శిశువులను అందరినీ సంతోషంగా చూసి మీరు గురువాజ్ఞ తప్పకోకుండా మా యొక్క గురువులపైన ఉండి ఆనందంగా ఆనంద సేవలకు, ఆనంద పూజలకు తులతూగుతూ మీరు ఆ యొక్క కోటొక్క నిధిలో కొలలాడాల తల్లి. ఇది ప్రొద్దుటూరు రాజా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ సంతోషంగా, చల్లగా, సంబరంగా, మనం ఆనందంగా పూజలు చేసుకుంటా ఉండాలి. మంగళవారం రోజు పండగ, సోమవారం రోజు ముందు రోజు నుంచి జాగారాలు చేస్తూ ఉంటారు. నిండు పండగ రోజు, శివరాత్రి పండగ రోజు అటువంటి మల్లేశునికి, అక్కదేవతలకు, బండెన్నకు, నాగమునిమ్మ తల్లికి ఆనందంగా పాటలు పాడుకుంటూ సేవలు చేసుకుంటూ చెట్టు చెట్టుకు పూజలు, గుట్ట గుట్టకు పూజలని ప్రతి ఒక్కరూ సంబరంగా సంతోషంగా చేసుకుంటా ఉండాలి మనము. ఏ తప్పులు చేసినా, ఒప్పులు చేసినా చిన్న వీరమల్లమ్మ తల్లి క్షమించుతానని చెప్పింది కాబట్టి అదే రకంగా తెలిసి తెలియక తప్పులు చేసినా కానీ ఆ తల్లి మనల్ని మన్నించాలా కొండలపైన, ఆ యొక్క నిధులపైన మటుకు. ఆనందంగా చిన్న వీరమల్లమ్మ తల్లికి సోమవారము, మంగళవారము, బుధవారము మూడు రోజులు జాగారాలతో అన్న బండెలకు మటుకు కోలాహలంగా యాటలు, కోళ్ళు ఆయనకు మటుకు సంబరము. బుధవారం రోజు అన్న బండెళ్ళకు మటుకు అరహరా శ్యాంబ శివన్నయ్యా, అరహరా శ్యాంబ శివన్నయ్యా. ప్రొద్దుటూరు రాజా అక్కదేవతల పూజ.
ఛానల్ చూస్తున్న వారందరికీ సంతోషము, నా కృతజ్ఞతలు. చూడండి, చాలామంది నా ఫోన్ నెంబర్ అడుగుతూ ఉన్నారు, నా అడ్రస్ అడుగుతూ ఉన్నారు. నాకు చాలా సంతోషము, సంబరము. ఏడాదికి ఒక సూరి, సంవత్సరానికి ఒక సూరి, కాశిరెడ్డి నాయన ఆశ్రమం వెనకల మా యొక్క పూజ, మా యొక్క గురువు పీఠకం కూడా అక్కడే ఉన్నది. మేము కూడా మా గురువు పీఠకం దగ్గరే మేము పూజలు చేసుకుంటూ సంవత్సరానికి ఒక్కతూరి ఉన్నాము. నేను, మా చిన్నమ్మ, మేము గురువులమై నిలిచినాము, మేము గురువులమై భజన చేస్తూ ఉన్నాము. అక్కడ మటుకు మా అడ్రస్ అడుగుతూ ఉన్నారు కాబట్టి, శివరాత్రి పండుగ రోజు మీరు ఎక్కడ పెడతారు పూజలని? చూడండి ఫ్రెండ్స్, మీరేం ఆలోచన చేయకూడదు. అన్న చెప్పలేదే, ఆ గురువు చెప్పలేదే, అయ్య చెప్పలేదే, ఆ తమ్ముడు చెప్పలేదే అని మీరేం అనుకోవద్దు. నాకు తెలిసినంతట్లో నేను నెంబర్ కూడా దాంతో యూట్యూబ్లో పెట్టలేదు, కనపరాకోకుండా. నన్ను అందరూ క్షమించండి. అన్న నెంబర్ దొరకలేదే, అయ్య నెంబర్ దొరకలేదే అని మీరు ఆలోచన చేయకూడదు. చూడండి, కాశిరెడ్డి నాయన ఆశ్రమం వెనకల మా యొక్క పూజ. మీరు రావాలంటే శివరాత్రి పండుగ రోజు రండి, ఆనందంగా ఆ తల్లిగారిని చూసుకోండి, ఆ తల్లిగారి దీవెనలు పొందండి. ప్రొద్దుటూరు రాజా అక్కదేవతల పూజ ఛానల్ చూస్తున్న వారందరికీ సంతోషము, కృతజ్ఞతలు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.